చిట్నూరులో వారు పుట్టడం జరిగింది. మరి వారి గురించి తెలియవారు లేరు. ఇందాక అశ్విగా మాట్లాడారు, మంచి మాట. 128 సంవత్సరాల తర్వాత అతని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అతను ఎంత గొప్పవాడో మీరే చెప్పనవసరం. మనం ఈరోజు కూడా ఎన్టీ రామారావు గారు చనిపోయి ఎన్నో రోజులు అయినప్పుడు కూడా ఏదైనా మీటింగ్లో మేము ఎన్టీ రామారావు గురించి మాట్లాడితే జనం చెప్పకపోతూ ఉంటారు. దానికి అర్థం ఏంటంటే అటువంటి మహనీయులు ఈ సమాజం కోసం ఆలోచించే వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు. నేను చూస్తూ ఉంటాను చాలా మీటింగ్లో ఇటువంటి పెద్దలందరినీ కూడా మావాడు మావాడు అని చెప్పి చాలామంది సంబోధిస్తూ ఉంటారు. నా వరకు అయితే నేను వ్యతిరేకిస్తాను. ఎందుకు మావాడు? పెద్ద మనిషి అందరూ ఇవ్వలేదు కానీ మావాడు కాదు. ఈ దేశం కోసం పుట్టిన వ్యక్తులు కాదు, ఇవాడు మావాడే నాకు అర్థం కాదు. సమాజం కోసం ప్రయత్నించిన వ్యక్తులు అందరూ, ఈ సమాజం బాగుంటే దేశం బాగుంటుంది భావించిన వ్యక్తులు అందరూ, ఈ మహానుభావులు అందరూ కూడా అందరు వాళ్ళని భావించాలి. వాళ్ళు ఇచ్చినట్టు సూచించిన ప్రకారం అందరూ నడుచుకోవాలి, ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది.